హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల లంచ్ రెసిపీని చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక గిన్నె పెట్టి నేను అన్నం వండే గంజి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిలో హాఫ్ తీసుకుంటున్నానండి. కావాలంటే ఈ ఎండుమిర్చిని మీరు స్కిప్ చేయొచ్చు. దీంట్లో ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన, అంటే నేను చాకుతో చిన్న చిన్న కట్ చేసుకున్నానండి, ఆ క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు అన్నం తినడానికి చాలా మారం చేస్తున్నారు, ఎవరు తినట్లేరు. వాళ్ళకి టేస్టీ టేస్టీ ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టడానికి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. అందుకే నేను ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం. క్యారెట్ ముక్కలు వేగిపోయిన తర్వాత దీంట్లో 1½ స్పూన్ పెసరపప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వేయించుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి. ఆ వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఫ్రెండ్స్, పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, అలాగే టమాటాలు మగ్గిన తర్వాత చిటికెడు, పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కల్లో చిటికెడు, ఉప్పు వేసి, అలాగే 1½ స్పూన్ రైస్ని తీసుకొని బాగా కడిగి నేను దీనిలో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇదంతా ఇప్పుడు ఉడికించుకుందాం. ఉడికించుకోవడానికి నేను పెద్ద గ్లాస్తో 1½ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. అలా అయితేనే రైస్, క్యారెట్ ముక్కలు అవన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఇది చిన్నపిల్లలకు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు మెత్తగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తగ్గకుండా చూసుకోండి. లేదు, మా పిల్లలు రైస్లా ఉంటేనే తింటారా అని అనుకుంటే 1 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. మిగతాది మళ్ళీ ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ మెత్తగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం స్మాష్ చేసుకొని వేరొక గిన్నెలో తీసేసుకుందాం. క్యారెట్ చిన్నపిల్లలకి హెల్దీ, కానీ వాళ్ళు క్యారెట్ తినలేరు కదా, అందుకే ఇలా క్యారెట్ రైస్ని చేసి పెట్టండి. ఇది పిల్లలకు హెల్దీ, అలాగే బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.